మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మైదుకు రోడ్డు నందు గల గాంధీజీ విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించి తమ సమస్యలు పరిష్కరించుకున్నటకు రెగ్యులర్ చేయుటకు పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత జూలైలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందం చేసుకున్న అంశాలు అగ్రిమెంట్ కాపీని 3 నెలలు గడుస్తున్న నేటికి ఇవ్వకపోవటం చాలా దారుణమని అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో సంఖ్య 07 ప్రకారం 18,500 ప్రకారం ఇవ్వాలని అన్నారు. స్కిల్స్ సెమీ స్కిల్స్ వేతనాలు అమలు చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల మాదిరిగానే హెల్త్ అలవెన్స్లు మంజూరు చేయాలని చెప్పారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గాంధీ విగ్రహాలకి తమ యొక్క సమస్యల పరిష్కారం చేయడానికి పాలకులకు అధికారులకు చిత్తశుద్ధి కల్పించాలని మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈరోజు కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అధికారులని ఒకటే అడగదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా తన అధికారం లేకొస్తానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా బేషరత్తుగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు 3.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఆ హామీ